హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. నేను మీ రైతు శరత్. మన వ్యవసాయం మన పంటలు. మాది మంచిర్యాల జిల్లా నిండల్ మండల్ నందలపల్లి గ్రామం. మా మండల పరిధిలో ఉన్న, అంటే మా మండల రెవెన్యూ ఆఫీసులో ఉన్న విఆర్ఓ కరుణాకర్ అనే వ్యక్తి ఎంతోమంది రైతుల కుటుంబాలకు తీరని అన్యాయం చేశాడు. దీనికి ఆ కుటుంబాలందరిలో మా కుటుంబం కూడా ఒకటి. మా గ్రామ శివారులో 271/1A 7 ఎకరాల ఒక గుంట భూమి కలదు. ఇట్టి భూమిని మేము 50-55 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్నాం. మరియు దానికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. ఈ మధ్యలోనే మా అనుమతి లేకుండా కొండపల్లి శంకరమ్మ అనే వాళ్ళు, బాగా కోటీశ్వరులు, వాళ్ళు వేరే జాబ్ చేస్తుంటారు హైదరాబాద్. వాళ్ళ పేరు మీదుగా మా భూమిని పట్ట చేయడం జరిగింది మా అనుమతి లేకుండా. ఇదేంటి అని ఎంఆర్ఓ గారిని, సబ్ కలెక్టర్ గారిని, కలెక్టర్ గారిని కూడా కలిసి అడిగాం. అడిగితే అవుతుంది బాబు, అవుతుంది కానీ కొద్దిగా ఆగండి, టైం పడుతుంది అని చెప్పుకుంటూ ఇప్పటికీ 11 నెలలు కావస్తుంది. ఇన్ని రోజులైనా కానీ మా భూమి మాకు పట్ట చేయలేదు. ఎన్నోసార్లు ఎంతోమంది అధికారులను కలిసి వివరించి, మా గోడు వివరించుకున్నా కానీ ఎవరు కూడా పట్టించుకునే నాలుగు లేడు. ఇలా ఉంది మా నిండల్ మండల్ రెవెన్యూ పనితీరు. ప్లీజ్ దయచేసి సీఎం కేసీఆర్ గారి వరకు చేరేలా ప్రతి ఒక్కరు షేర్ చేయగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు నిజంగా రైతులైతే, మీకు రైతు కష్టం విలువ తెలిస్తే, ఒక రైతు ఎండనక వాననక తన చెమట చుక్కలతో పంటలు పండించి ఈ దేశానికి వ్యక్తి, అలాంటి రైతుకు తెలంగాణ ప్రభుత్వంలో ఇలాంటి విఆర్ఓలు ఉండడం చాలా సిగ్గుగా ఉంది. ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్కరూ కేసీఆర్ గారి వరకు చేరేలా ఈ వీడియోని షేర్ చేయగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి సమస్య నా ఒక్కరిదే కాదు, ప్రతి గ్రామంలో, ప్రతి గ్రామంలో వ్యవసాయం చేస్తున్న ప్రతి ఒక్క రైతు సమస్యగా నేను మీతో చెప్తున్నా. ప్లీజ్ ప్రతి ఒక్కరు షేర్ చేయగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి లంచగొండి అధికారుల పని, ఇలాంటి లంచగొండి అధికారులకు శిక్ష వేసే వారు లేరా అని నేను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. ఇలా మా భూమి మారడం వల్ల మేము వ్యవసాయానికి సంబంధించిన ఏ ఒక్క పథకానికి కూడా మేము అర్హులం కాలేకపోతున్నాను. ప్లీజ్ దయచేసి నా ఒక్కని సమస్యగా కాకుండా మన రాష్ట్రంలో ఉన్న అందరి రైతుల సమస్యగా నేను మీ ఈ వీడియో లైవ్లోకి వచ్చిన. ప్లీజ్ ప్రతి ఒక్కరు, నేను రైతుగా మీకు అందరికీ తెలుసు, ప్లీజ్ మీ ఊరిలో, మీ ఇంటి పక్కన మీకే జరిగి ఉండవచ్చు ఇలాంటి సమస్య. ప్లీజ్ ఇలాంటి రెవెన్యూ అధికారులకు, తప్పు చేసిన ఇలాంటి రెవెన్యూ అధికారులకు శిక్ష లేదా అని నేను అడుగుతున్నా. ప్లీజ్ ప్రతి ఒక్కరు షేర్ చేయగలరని కోరుకుంటున్నాను.